శ్రీ సింహాచల దేవస్థానంలో ఆదివారం ధనుర్మాస సంబరాలకు స్వాగతం పలుకుతూ నెలగంట మోగించారు. ఘంటానాదంతో భక్తులు పరవశించారు. శ్రీ మహావిష్ణువుకు అత్యంత ప్రీతికరమైన మాసం ధనుర్మాసం. సూర్యుడు ధనుర్రాశిలోకి ప్రవేశించిన అపురూప ఘట్టం ధనుర్మాసం. సమస్త లోకాల్లో దేవతలకు అత్యంత ప్రీతికరమైన మాసం ధనుర్మాసం. ధనుర్మాసంలో వేకువజామున 4 గంటల నుంచి ఉదయం 6 గంటలలోపు చేసే పూజకు విశేష ఫలితం ఉంటుంది. ఇంత గొప్ప ప్రారంభ వేడుకను నెలగంటతో శ్రీ వైష్ణవాలయాల్లో అంతటా ఘనంగా జరిపారు. శ్రీ సింహాచల పుణ్యక్షేత్రంలో ఆదివారం ధనుర్మాస ఉత్సవాల నెలగంట మోగించారు. భక్తులు పరమానందాన్ని పొందారు. ఆరాధన సేవాకాలం, తిరువీధి ఉత్సవం, ఆండాల సన్నిధిలో విశేష ఆరాధనతో భక్తులు పరవశించారు. శ్రీ మహావిష్ణువుని చేరుకోవడానికి జగత్తును మేలుకొల్పి గొప్ప సందేశాన్నిచ్చిన జగన్మాత శ్రీ గోదాదేవి అమ్మవారికి భక్తజనం స్వాగతాలు పలికారు. ఆండాల్ దివ్య తిరువడగలై శరణం అంటూ భక్తజనం గోదాదేవి అమ్మవారి ఆశీస్సులు అందుకున్నారు. బేడా ప్రదక్షిణ పూర్వకంగా గోదాదేవి అమ్మవారు తిరువీధికి వేంచేసి కనువిందుగా దర్శనమిచ్చారు. గోవిందరాజస్వామి వారు బేడా ప్రదక్షిణ పూర్వకంగా తిరువీధికి వేంచేయడంతో భక్తులు పరమానందాన్ని పొందారు. ఉభయ దేవేరులతో బంగారు తొడిక్కినియాన్పై అలంకరణలతో స్వామివారు ఇలా విశేషంగా దర్శనమిచ్చారు. ప్రధానార్చకులు గొడవర్తి శ్రీనివాసాచార్యుల వారి పర్యవేక్షణలో ఈ వేడుకను వైదికులు విశేషంగా జరిపారు. స్థానాచార్యులు డాక్టర్ టిపి రాజగోపాల్ వైదికులతో నిత్య వేద పారాయణ, ఉపనిషత్తు పారాయణ, నాలాయిర దివ్య ప్రబంధ స్తోత్రాలు, చతుర్వేద పారాయణం, విష్ణు పురాణం, క్షేత్ర మహత్యం, వరాహ పురాణం, శ్రీభాష్యం తదితర గ్రంథ పారాయణలు జరిపారు.